హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి పాలకూర పప్పుని ఇలా తయారు చేశారంటే అచ్చం పెళ్ళిలో పప్పులాగే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక కట్ట పాలకూరను తీసుకొని ఈ విధంగా ఆకులు కాడలు చిన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇందులోకి కాడలు కూడా వేసుకోవచ్చు, కుక్కర్లో వేసుకున్నప్పుడు మెత్తగా ఉడికిపోతాయి. ఈ విధంగా కట్ చేసుకొని ఒక 2 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులోకి 1.5 కప్పు దాకా కందిపప్పు వేసుకోవాలి. కందిపప్పును 1-2 టైమ్స్ వరకు బాగా వాష్ చేసుకొని అందులోకి 1.5 గ్లాస్ దాకా నీళ్ళను పోసుకోవాలి. అందులోకి 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే 6-7 పచ్చిమిరపకాయలను చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కుక్కర్ విజిల్స్ వేసినప్పుడు పప్పు పొంగిపోకుండా ఉండడానికి అందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర ముందుగా మనం కట్ చేసి ఉంచుకున్న పాలకూరను వేసుకోవాలి. అలాగే పైన కొన్ని నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 లేదా 4 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, 1-4 విజిల్స్ తర్వాత పాలకూర అలాగే కందిపప్పు మెత్తగా ఉడికిపోయాయి. 1-5 నిమిషాల పాటు పక్కన పెట్టేసి చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని పప్పు గిత్తతో ఈ విధంగా మ్యాష్ చేసుకోవాలి. అలాగే పక్కన స్టవ్ వెలిగించి అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు గింజలన్నీ వేసేసుకొని పప్పులోకి ఆ తాలింపు మిక్స్ని వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అంతేనండి, ఈ పాలకూర పప్పు చపాతీలోకి కానీ అలాగే రైస్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చం పెళ్లిలో పెట్టే పప్పులాగే ఉంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.